మరికొన్ని గంటల్లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. దీంతో నేతలంతా ప్రచారంలో వేగం పెంచారు. ఇంతకీ కాకినాడకు వస్తున్న నిధులెంత, చేస్తున్న ఖర్చెంత, జనం కోరుతున్నదేంటి, నేతలు చెబుతున్నదేంటి, కాకినాడకు ఏం కావాలి, ఈ విషయాలపై మా ప్రతినిధి చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికారం కోసం అటు టీడీపీ ఇటు వైసీపీ జనంలోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఆ పార్టీల అధినేతలు కూడా జనంలోకి వచ్చారు. అయితే కాకినాడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కాకినాడకు ఏం కావాలి, కాకినాడకు ఏముంటే కాకినాడ స్థాయి పెరుగుతుంది, జిల్లా కేంద్రంగా ఉన్నా అక్కడ ఏమి లోటు ఉందనే విషయం గురించి ఈరోజు కాకినాడకు ఏం కావాలనే విషయం గురించి కాకినాడ స్థానికులను అడిగి తెలుసుకుందాం. సార్, కాకినాడకి ఏం కావాలి? ఆల్రెడీ కాకినాడ స్మార్ట్ సిటీగా ఎంపిక అయిందండి. స్మార్ట్ సిటీగా ఎంపిక అయిన తర్వాత కేంద్రం నుంచి నిధులు వచ్చి మరింత అభివృద్ధి చెందాలంటే కొంచెం మనం పనిచేసే వాళ్ళకే ఓటేస్తే వాళ్ళు ఇంకా కాకినాడకి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సాధించుకుని వస్తారు. వాళ్ళకే మనం ఓటేస్తే మరింత కాకినాడ అభివృద్ధి చెందుతుంది. మీరు చెప్పండి, కాకినాడకి ఏముంటే బాగుంటుంది? కాకినాడకు సీనియర్ సిటిజన్గా ఉన్నట్టున్నారు మీరు, చెప్పండి. కాకినాడకి ఆల్రెడీ వెల్ ప్లాన్డ్ సిటీ ఇన్ ఏపీ కింద ఉందండి. ఇక ముందు మనకి ఇంక చిన్న స్టేట్ అయింది కాబట్టి ఇంకా అందంగా ఇంకా ఆల్రెడీ డెవలప్ అయినది ఇంకా డెవలప్ చేస్తారు, ఈ గవర్నమెంట్ చేస్తుంది అనే ఆశాభావంతో ఉన్నారు సార్. కాకినాడకు సంబంధించిన డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ సఫిషియెంట్గా ఉన్నాయా ప్రజెంట్? అంటే ఇంకా 50-60% బాగుందండి. ఇంకా 40% ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అది కూడా చేసుకుంటే కనుక ఫ్యూచర్లో ది బెస్ట్ టౌన్ కింద ఇది కాకినాడ అవడానికి అవకాశం ఉంది. కాకినాడకు సంబంధించి వీళ్ళు అడిగేది ప్రధానంగా రోడ్లు, డ్రైనేజ్, కాకినాడ స్థాయి పెరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేయాలనేది వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇంకా చాలామంది సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు. ఇంకా సార్, కాకినాడకు ఏం కావాలి మీరు చెప్పండి. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నట్టున్నారు కదా. కాకినాడకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే డ్రైనేజ్ సదుపాయం, వాటర్ సదుపాయం పర్టికులర్ అవర్స్లో కూడా సప్లై చేయాలి. రెండోది ట్రాఫిక్ నియంత్రణ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ ఉండట్లేదు. ఎంతమంది ఎస్పీలు వచ్చినా సరే నియంత్రణ సరిగ్గా చేయలేకపోతున్నారు. ఇక్కడ దాని గురించి ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు కూడా పన్నులు అవి కూడా సక్రమంగా వసూలవుతున్నప్పటికి కూడా కావాల్సిన సదుపాయాలు ఇంకా సరిగ్గా సమకూరట్లేదనే ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని మరల్చే విధంగా అభిప్రాయం మరల్చే ఎలక్ట్ అయ్యే కౌన్సిలర్స్ పనిచేస్తారనే ఉద్దేశంతో మేము ఆశిస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి అదే సేవలు కావాలి. ఇంకా అందుకనే ఏం అక్కర్లేదు. ఇండస్ట్రియల్గా కూడా డెవలప్ చేయాలి కాకినాడని. పోటీ చేస్తా ఉన్న అభ్యర్థుల్లో ఈ కాకినాడకి సంబంధించిన అవగాహన ఉన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తూ ఉందా? కాకినాడలో సంబంధించినంత వరకు ఇరు పార్టీల్లో కూడా అటు ఇటు కూడా కొంతమంది వ్యక్తులకి కాకినాడ సమస్యల పట్ల అవగాహన ఉంది. దానికి తగ్గట్టుగా మాజీ ఎమ్మెల్యేలు కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఒక కాకినాడ మీద అవగాహనతోనే కౌన్సిలర్ని టికెట్ కార్పొరేటర్కి టికెట్లు ఇచ్చి నించోబెట్టారు. వాళ్ళందరూ కూడా నెగ్గితే కూడా కాకినాడకి చాలా మేలు జరగచ్చని నేను ఇండస్ట్రియల్గా అన్నారు. ఎలాంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి? ఇక్కడ సంబంధించినంత వరకు నీటి సదుపాయం ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి నీటి ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా రావాలి. ఎక్కువగా ఇప్పుడు చూడండి, లెదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్నీ కూడా తిరుపతి శ్రీ సిటీకి వెళ్ళిపోయాయి. అలాంటివి ఇక్కడ వస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంటే కొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ కేటాయించాలి, ఒకే చోట కాకుండా ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాలకి, అంటే ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి కాదు, అక్కడ నీటి సదుపాయం లేకపోయినప్పటికీ కూడా అక్కడికి ఇండస్ట్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. దానివల్ల మున్ముందు ఇండస్ట్రీస్ కూడా కొద్దిగా బాధ ఇబ్బంది పడవచ్చు. అదేదో గోదావరి జిల్లాలకు వాటర్ సదుపాయం ఎక్కువ ఉంది కాబట్టి ఇండస్ట్రీస్ ఇక్కడే ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందని నా కోరిక. కాకినాడకు ఏముంటే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? కాకినాడ స్మార్ట్ సిటీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. మేము హైదరాబాద్ లెక్క చేయాలి సార్ కాకినాడని. ఇంకా ఇప్పటికి చాలా అభివృద్ధి చేశారు, ఇంకా బాగా చేయాలి సార్. ఇంకా వచ్చే ఎలక్షన్ వరకు ఇంకా బాగా చేస్తే ఇంకా బాగా అభివృద్ధి సార్. కాకినాడలో ఎన్ని సంవత్సరాలు మీరు జీవిస్తున్నారు? నేను అప్పుడు కాకినాడలో కూడా పార్టీ చేసింది. కాకినాడకు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎలా ఉంటే మీ టౌన్ బాగుంటుంది, గెలిచేవాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాకినాడ నీట్నెస్ ఏది, స్మార్ట్ సిటీ అన్నారు కానీ స్మార్ట్ సిటీ వేసారు,
పందులు కుక్కలు ఎక్కువ ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ నెరవేర్తే చాలండి, ఎవరు వచ్చేదో మాకు అనవసరం. వీళ్ళు రావాలి, ఎవరు వచ్చే మాకు ఎందుకు మేయర్, ఎవరు వస్తే ఆళ్ళు దెబ్బడకూడదు అని. ఎక్కడ చూసినా నైట్ చూసినా కొంచెం ఆవులు గేదెలు పందులు కుక్కలు ఇవే కనపడుతున్నాయండి. ట్రాఫిక్ ప్రాబ్లం ఎలా ఉంది టౌన్లో? సాయంత్రం 5 అయితే మాకంతా రెండే లైన్లు అండి, ఒకటి సినిమా రోడ్డు, ఒకటి మెయిన్ లైను. సాయంత్రం 5 అయితే మా ఆదిత్య బస్సులు, ప్రగతి బస్సులు, ఈ బస్సులే కనపడుతున్నాయని, మాకు వెళ్ళడానికి దారి లేదండి. అది సార్ మీరు చెప్పండి, కాకినాడకి ఏం కావాలి, ఎలా ఉంటే కాకినాడ బాగుంటుంది అని అనుకుంటున్నారు మీ వ్యూ పాయింట్లో? స్మార్ట్ సిటీగా సెలెక్ట్ అయినా కూడా కాకినాడ డెవలప్మెంట్ ఏం కనిపించలేదండి. అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి, డ్రైనేజ్ సిస్టమ్ వరస్ట్గా ఉంది. రోడ్స్ కూడా సీఎం రోడ్ షో కానీ సీఎం వచ్చినప్పుడు కానీ రోడ్స్ డెవలప్ చేస్తున్నారు. తర్వాత ట్రాఫిక్ నిబంధనలు లేవు, ఆటో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఆటో వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మరి వచ్చే ప్రభుత్వం కానీ వచ్చే కార్పొరేటర్ కానీ ఎవరినైనా కూడా డెవలప్ చేస్తే స్మార్ట్ సిటీగా సెలెక్ట్ అవ్వడం అయిన తాలూకు ఇది కనబడుతుంది. కాకినాడ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? కాకినాడలో ఇంకా కేఎంసీ మున్సిపాలిటీ ఎక్కువగా పెరగాలి. అంటే నీట్గా శుభ్రత ఏమి ఉండట్లేదు, రోడ్డు మీద ఎక్కడ చూసినా చెత్త, ఎక్కడ చూసినా ప్రతిదీ నీట్నెస్ ఉండదు ఇక్కడ. అందుకే కాకినాడ ఇంకా నీట్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. కాకినాడలో ఇంకా చాలా స్టూడెంట్స్కి తగ్గట్టుగా ఏదన్నా వర్క్లు కానీ, ఏదన్నా స్టూడెంట్స్కి జాబ్స్ కానీ ఏమన్నా ఉంటే అవి కల్పించాలని నా ఉద్దేశం. ఇది కాకినాడ వాసుల కోరిక. కాకినాడకు ముందు ప్రధానంగా ఎక్కువ మంది చెప్పే సమస్య పారిశుద్ధ్యం లోపించింది, శుభ్రంగా ఉండడం లేదు. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు పందులు తిరుగుతూ ఉన్నాయని, అయితే డ్రైన్స్ కూడా బాగలేవు, రోడ్స్ కూడా వెడల్పు చేయాలనేది వీళ్ళు కోరుతా ఉన్నారు. స్మార్ట్ సిటీ అన్నారు కానీ స్మార్ట్ సిటీ తాలూకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి కూడా కాకినాడలో కనిపించట్లేదు. కొత్తగా వచ్చే ఈ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ అయినా దాని మీద దృష్టి పెట్టాలని వీళ్ళందరూ కోరుతున్నారు. కెమెరామెన్ వీరాజనాథ్, చంద్రశేఖర్, ఎన్టీవీ.